నమస్కారం. తెలుగు తరగతికి స్వాగతం. రండి వినండి పిల్లల్లారా, చూడండి తెలుగు భాష చదవండి పిల్లల్లారా, రండి రండి వినండి పిల్లల్లారా, చూడండి తెలుగు భాష చదవండి పిల్లల్లారా, రండి. నమస్కారం అండి పిల్లలారా, మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం లింగాల గురించి ఇంకా కొంతవరకు నేర్చుకుందాం. లింగాలు అంటే జెండర్స్. పిల్లలారా, ముందటి పాఠంలో మీరు లింగాల గురించి నేర్చుకున్నారు కదూ, మీకు గుర్తు ఉందా? లింగాలు ఎన్ని రకాలు మీరు చెప్పగలరా? అవునండి పిల్లలారా, లింగాలు రెండు రకాలు. అవి పుంలింగం మరి స్త్రీలింగం. పుంలింగం మగజాతికి సంబంధించినది. పుంలింగం అంటే మస్క్యులిన్. స్త్రీలింగం ఆడజాతికి సంబంధించినది. స్త్రీలింగం అంటే ఫెమినిన్. సరేనండి పిల్లలారా, మీరు గతసారి నేర్చుకున్న పుంలింగ స్త్రీలింగ పదాల గురించి ఒక చిన్న రివిజన్ చేద్దాం. పదండి. పుంలింగం స్త్రీలింగం. తాత, బామ్మ లేదా నానమ్మ లేదా అమ్మమ్మ, నాన్న అమ్మ, తమ్ముడు చెల్లెలు, బాబు పాప, ఆయన ఆవిడ, బావ వదిన. ధనవంతుడు ధనవంతురాలు, మిత్రుడు మిత్రురాలు, అల్లుడు కోడలు, మేనల్లుడు మేనకోడలు, అందగాడు అందగత్తె, వేటగాడు వేటగత్తె, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. పిల్లలారా, ఈరోజు కూడా మనం ఇంకొన్ని పుంలింగ స్త్రీలింగ పదాల గురించి తెలుసుకుందాం. పదండి, శ్రద్ధగా వినండి. భర్త భార్య. భర్త భార్య. భర్త అంటే హస్బెండ్, భార్య అంటే వైఫ్. రాజు రాణి. రాజు రాణి. పురుషుడు స్త్రీ. పురుషుడు స్త్రీ. పురుషుడు అంటే మెన్. స్త్రీ అంటే ఉమెన్. గాయకుడు గాయకురాలు లేదా గాయని.
గాయకుడు, గాయకురాలు లేదా గాయని. నటుడు, నటి. నటుడు, నటి. నటుడు అంటే యాక్టర్. నటి అంటే యాక్ట్రెస్. కుమారుడు, కుమార్తె. కుమారుడు అంటే సన్. కుమార్తె అంటే దోచ. సోదరుడు, సోదరి. సోదరుడు అంటే బ్రదర్. సోదరి అంటే సిస్టర్. ధనికుడు, ధనికురాలు. బీదవాడు, బీదరాలు. విద్యార్థి, విద్యార్థిని. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని. పంతులు గారు, పంతులమ్మ. ముసలివాడు, ముసలమ్మ. ముసలివాడు అంటే ఓల్డ్ మ్యాన్. ముసలమ్మ అంటే ఓల్డ్ ఉమెన్. మగవాడు, ఆడది. మగవాడు అంటే మ్యాన్. ఆడది అంటే ఉమెన్. మంచివాడు, మంచిది. తెలివైన వాడు, తెలివైనది. మేకపోతు, మేక. కోడి పుంజు, కోడి పెట్ట. మగ కుక్క, ఆడ కుక్క. మగ కుక్క అంటే మేల్ డాగ్. ఆడ కుక్క అంటే ఫిమేల్ డాగ్. మగ పులి, ఆడ పులి. పిల్లలారా, ఇప్పుడు ఈ వాక్యాలను చదవండి. నిన్న మా ఉపాధ్యాయుడు కారులో బడికి వచ్చాడు. నిన్న మా ఉపాధ్యాయిని కారులో బడికి వచ్చింది. పిల్లలారా, ఇక్కడ మీరు ఏమి గమనించారు? మీకు గుర్తు ఉందా? అవునండి, చాలా బాగుంది. లింగాలు మార్చేటప్పుడు కర్త అనుసారంగా క్రియకు కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాలను గుర్తించండి, శ్రద్ధగా వినండి. ఆ ముసలివాడు చాలా మంచివాడు. ఆ ముసలమ్మ చాలా మంచిది. పిల్లలారా, ఇక్కడ మీరు ఏమి గమనించారు?
లింగాలు మార్చేటప్పుడు కర్త అనుసారంగా విశేషణానికి కూడా మార్పు వస్తుంది. ఉదాహరణకు మంచివాడు మంచిదిగా మారింది. ఈ విద్యార్థి అందరికన్నా తెలివైన వాడు. పిల్లలారా, విద్యార్థి విద్యార్థినిగా మారితే తెలివైన వాడు ఎలా మారుతుంది? అవునండి, తెలివైన వాడు తెలివైనదిగా మారుతుంది. ఈ విద్యార్థిని అందరికన్నా తెలివైనది. ఒక మగ పులి ఈ జింకను చంపింది. ఒక ఆడపులి ఈ జింకను చంపింది. జంతువుల విషయంలో క్రియలో ఎటువంటి మార్పు రాదు. మగపులి వచ్చింది, ఆడపులి వచ్చింది అని చెప్పాలి. సరేనండి పిల్లలారా, ఇప్పుడు మీరు ఈ చిన్న అభ్యాసం చేయండి. ఇచ్చిన వాక్యాలలో గీతలున్న పదాలకు లింగం మార్చి రాయండి. తొలి వాక్యం: గతవారం మా మేనల్లుడు పరీక్షలు రాశాడు. రెండో వాక్యం: పూర్వం మన దేశంలో ఒక రాణి ఉండేది. మూడో వాక్యం: ఆయన చాలా బీదవాడు. నాలుగో వాక్యం: ఈ బాలిక తన తరగతిలో అందరికన్నా చురుకైనది. ఐదో వాక్యం: మా తోటలో 4 కోడి పుంజులు గింజలు తింటున్నాయి. పూర్తి చేశారా పిల్లలారా? పదండి జవాబులను చూద్దాం. తొలి వాక్యం: గతవారం మా మేనకోడలు పరీక్షలు రాసింది. రెండో వాక్యం: పూర్వం మన దేశంలో ఒక రాజు ఉండేవాడు. మూడో వాక్యం: ఆవిడ చాలా బీదరాలు. నాలుగో వాక్యం: ఈ బాలుడు తన తరగతిలో అందరికన్నా చురుకైన వాడు. ఐదో వాక్యం: మా తోటలో 4 కోడి పెట్టలు గింజలు తింటున్నాయి. మీకు బాగా అర్థమైందా పిల్లలారా? చాలా బాగుంది. సరేనండి పిల్లలారా,
మీరు ఈనాటి పాఠం బాగా గ్రహించారని ఆశిస్తున్నాను. ఇక సమాప్తం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదం. నమస్కారం. నమస్కారం. మళ్ళీ కలుసుకుందాం.